గోకర్ణలో మేము ఉంటున్న రూమ్స్ అవి చూపిస్తాను. ఇటు రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, పెద్ద స్పెషాలిటీ ఏం లేదు. కాకపోతే మీకు అక్కడ సముద్రం కనిపిస్తుందో లేదో, స్టిక్కర్ నుంచి మేము కాలు బయట పెడితే సముద్రం ఉంటుంది, అదొక్కటే దీనికి ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ అవి కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది, వేడిగా అయితే లేదు. పైన మొత్తం ఇలా పెంకులతోటి ఇలా వ్యూ అయితే బాగుంది. వెదర్ కానీ అట్మాస్ఫియర్ కానీ చాలా బాగుంది, చల్లగా ఉంది, వేడి అనిపించట్లేదు. ఇక్కడ ఇది కిచెన్, ఉయ్యాలు ఊగుతుంది. ఇలా ఉయ్యాలలు, బెంచెస్, ఇక్కడ బయటనే కూర్చొని తినచ్చు ఫుడ్ అన్నీ కూడా మనకు. బీచ్ కనిపిస్తుంది కదా, సో ఇంత దగ్గరలో బీచ్ ఉంది, అందుకే ఇక్కడ తీసుకున్నాం మేము. సో చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం రూమ్లోంచి బయటకు వస్తే బీచ్ కనిపించేస్తుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు కావాల్సినప్పుడు వచ్చి ఆడుకునేస్తున్నారు ఇక్కడ. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ మా అందరికీ కూడా బాగా నచ్చింది. ఇక్కడ ఇలా కూర్చొని సాయంత్రం పూట స్నాక్స్ తినడము, టీ తాగడం, మార్నింగ్ టైమ్స్ టీ తాగడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా బాగుంది. ఇక్కడేమో తినడానికి ఇక్కడ కూడా కొన్ని వేశారు. ఈ హోటల్ పేరు సీ సైడ్ బీచ్, బీచ్ అండ్ రెస్టారెంట్, మెయిన్ బీచ్ గోకర్ణ. వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది, ఇక్కడ ఎవరైనా కావాలి అనుకుంటే రావచ్చు కూడా. చూస్తున్నారు కదా సముద్రం ఎంత బాగుందో. ఈ బీచ్లో సన్రైజ్ ఉండదు, సన్సెట్ ఉంటుంది. సో మేమందరం ఇప్పుడు సన్సెట్ కోసం వెయిటింగ్. టైం 3:30 అలా అవుతుంది, సన్సెట్ 6 అవుతుంది కదా, ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము.